కోపమునను ఘనత కొంచమైపోవును, కోపమునను మనసు కుందుజెందు, కోపమడచనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. పద్యాన్ని చెప్పుకునే ముందు భృగు మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భృగు మహర్షి చాలామంది ఈయన పేరు వినే ఉంటారు. ముక్కోపి అని, ముక్కు మీదే కోపం ఉంటుందని, కోపానికి పరాకాష్ట అని, ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్కి వెళ్ళిపోతే కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, కోపానికి పర్మనెంట్ అడ్రస్ అని, ఇలా భృగు మహర్షి గురించి చాలామంది చాలా మాటలు చెప్తూనే ఉంటారు. కారణం కోపం, ఆయనకున్నటువంటి విపరీతమైనటువంటి కోపం వల్ల. సో ఆయన్ని గురించి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అండి, ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఏ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకుంటారు అంటే కోపాన్ని, కోపాన్ని దృష్టిలో పెట్టుకొని భృగు మహర్షిని గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి మహర్షులు అందరూ కలిసి సరస్వతీ నదీ తీరంలో ఒక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనే విషయం మీద అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. సో అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురులో అంటే త్రిమూర్తులలో ఎవరో ఒకరికి మాత్రమే యజ్ఞఫలాన్ని ఇవ్వాలి, యాగఫలాన్ని ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి అనే విషయం మీద క్లారిటీ లేక భృగు మహర్షిని పిలిపించి భృగు మహర్షి మీద భారం వేస్తారు. అందరికంటే పెద్దవారును ప్లస్ అన్నీ తెలిసినవారు కాబట్టి మీరే త్రిమూర్తులలో ఎవరికి యాగఫలం ఇస్తే బాగుంటుందో, ఎవరికి యజ్ఞఫలాన్ని ఇస్తే బాగుంటుంది అనేది నిర్ణయించాల్సింది మీరే అని చెప్పేసి ఈ భారాన్ని ఆయన మీద వేస్తారు. వేసేటప్పుడు కూడాను మీరు అన్నీ తెలిసిన వాళ్ళు, అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన వాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, మీకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అంటే ఇలా కొంచెం పొగుడతారనమాట. సో పొగిడి ఉబికించి మొత్తం మీద ఆయన మీద భారం వేస్తారు. సో త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి యజ్ఞఫలాన్ని అంటే ముగ్గురు గొప్పవాళ్ళే, ఒకరిని మించి ఒకరు. ఎవరికి ఇవ్వాలన్నా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ ఫైనల్ చేయాలి. సో అందుకని ఏం చేస్తారంటే భృగు మహర్షి వాళ్ళని పరీక్షించదలుచుకొని మొదటిగా బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్తే ఈ సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు వింటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పడి భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కానీ సరస్వతీదేవి కానీ గుర్తించరు. ఆ కారణం వల్ల ఈయనకున్నటువంటి విపరీతమైనటువంటి కోపం వల్ల వెంటనే వాళ్ళిద్దరిని శపించేస్తారు. భూలోకంలో మీకు ఎవరికి గుళ్ళు గోపురాలు ఉండకుండునుగాక అని చెప్పేసి. అందుకని మనం చూస్తే భూలోకంలో బ్రహ్మదేవుడి దేవాలయాలు కానీ సరస్వతీదేవి దేవాలయాలు కానీ మనకి ఎక్కడా కనిపించవు, రేర్గా ఒకటి రెండు చోట్ల మినహాయిస్తారు. అక్కడి నుంచి శివలోకానికి, కైలాసానికి వెళ్తారు. కైలాసానికి వెళ్తే శివుడు, పార్వతీదేవి కలిసి తాండవం చేస్తూ ఉంటారు. ఇద్దరు తాండవం చేస్తూ ఈ శివతాండవంలో పడిపోయి భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని శివుడు కానీ పార్వతి కానీ వీళ్ళెవరూ కూడా గుర్తించరు. సో వెంటనే మళ్ళీ ఈయనకి తెలిసిన విషయమే కదా విపరీతమైన కోపం కదా, అంటే వెయిట్ చేయలేక సహనం ఓర్పు లేక ఆ కోపంతో వెంటనే కమండలం నుంచి నీళ్లు తీసి చల్లేసి పెద్దవాడిని, మహర్షిని, నేను వచ్చానన్నటువంటి విషయాన్ని కూడా గమనించకుండా మీ పనుల్లో మీరుంటారా అని చెప్పేసి వాళ్ళకి లింగరూపంలో తప్ప నీకు పూజలు విగ్రహ రూపంలో ఎక్కడా కూడా లభించవని శాపం పెట్టేస్తారు. ఇంకా కొంతమంది అంటారు నీకు నీ దేవాలయాల్లో బూడిద తప్ప ఇంకేమీ దొరకదు అని చెప్పేసి శాపం పెట్టారనేసి. అంటే బూడిద అంటే అవును కదా, మన శివాలయానికి వెళ్ళిపోతే అక్కడ విభూతి ఉంటుంది. ఒకప్పుడు నైవేద్యాలు ఉండేవి కాదట శివాలయాల్లో, కేవలం విభూతి మాత్రమే ఉంటుందంట. సో బూడిద మాత్రమే ఉంటుందని చెప్పేసి నైవేద్యాలు దొరకవు అని శాపం పెట్టినట్టుగా కొంతమంది చెప్తారు. సో ఏది ఏమైనా కానీ భృగు మహర్షి శివపార్వతులకు కూడా శాపం పెట్టారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏకాంత మందిరంలో మాట్లాడుకుంటూ ఉంటే డైరెక్ట్గా భృగు మహర్షి వెళ్ళిపోతారు ఏకాంత మందిరానికి. అక్కడ భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని
శ్రీ మహావిష్ణువు కానీ తర్వాత లక్ష్మీదేవి కానీ గమనించరు. గమనించకుండా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కోపాన్ని తట్టుకోలేక, అంటే బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ అవమానం జరిగినట్టుగా ఫీల్ అయ్యారు, అండ్ భూలో శివలోకానికి వెళ్తే అక్కడ కూడా అవమానం జరిగినట్టు ఫీల్ అయ్యారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను అవమానిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అందరి మీద కోపాన్ని ఒకేసారి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు మీద చూపించేస్తాడు. ఆయన తన శేషతల్పం పైన పడుకొని ఉంటే లేదా కూర్చొని ఉంటే వెళ్ళిపోయి ఆయన గుండెలు వక్షస్థలం మీద ఆయన గుండెల మీద తన్నేస్తారు. తన్నగానే వెంటనే శ్రీ మహావిష్ణువు లేచి, ఓ స్వామి మహర్షి, మీరా పెద్దవారు, మీరు వచ్చిన విషయాన్ని నేను గమనించలేకపోయాను, క్షమించండి నన్ను అని చెప్పేసి, నన్ను తన్నినందుకు మీ కాలు ఎంత నొప్పిగా ఉందో ఏమిటో అని చెప్పేసి ఆ శేషతల్పం మీద కూర్చోబెట్టి భృగు మహర్షి యొక్క కాళ్ళు శ్రీ మహావిష్ణువు ఒత్తుతూ ఉంటాడు. ఇది చూసి నచ్చక లక్ష్మీదేవి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే నన్ను తన్నిన వాణ్ణి ఇతను శేషతల్పం మీద కూర్చోబెట్టి కాళ్ళు పడతారని మీరు అనుకోవచ్చు. నన్ను తన్నింది శ్రీ మహావిష్ణువుని కదా, లక్ష్మీదేవిని కాదు కదా అనొచ్చు. కానీ భృగు మహర్షి ఎక్కడ తన్నారు? వక్షస్థలం మీద తన్నారు, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గుండెల మీద తన్నారు. అంటే ఏంటి? శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం, గుండెల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నా నివాసాన్ని నన్ను తన్నినట్టేగా అని చెప్పేసి ఆవిడ భావించి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు నుంచి కథ వేరనమాట. ఇక్కడ నుంచి మనం అటువైపు వెళ్లకుండా ఇటే వెళ్ళాం. సో ఇక్కడ కూర్చోబెట్టి కాళ్ళు వదుతూ వదుతూ భృగు మహర్షికి అరికాలులో ఒక కన్ను ఉంటుంది. ఆ కన్ను వల్లే ఈయనకి విపరీతమైనటువంటి కోపం అనమాట. అందుకని నొక్కుతూ 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 అరికాల్లో వేలు పెట్టి అరికాల్లో ఉన్నటువంటి కన్నుని గట్టిగా నొక్కుతారు శ్రీ మహావిష్ణువు. వెంటనే కోపం మొత్తం దిగిపోయి జ్ఞానోదయమయ్యి స్వామివారి పాదపద్మాల మీద పడి, క్షమించండి, తప్పయింది, అహంకారం కొద్దీ, కోపం కొద్దీ, నాకు తెలియక నేను మిమ్మల్ని తన్నేశానని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని ప్రాధేయపడితే, జరిగిన దానికి మీరేం చింతించకండి, మీకున్నటువంటి ఎడమకాల్లో కన్ను, ఆ కన్ను వల్ల ఉన్నటువంటి కోపం, ఆ కోపం వల్ల మీరు ఇలా ప్రవర్తించారే తప్ప మరి వేరే కారణం ఏమీ లేదని చెప్పేసి ఆయన కాస్త శాంతింపచేసి భృగు మహర్షిని శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి పంపించేస్తారు. సో వెళ్ళిన తర్వాత భృగు మహర్షి చెప్తారు మిగిలినటువంటి మహర్షులందరికీ కూడా, శ్రీ మహావిష్ణువు ఈ యజ్ఞ ఫలాన్ని అందుకోవడానికి సరైన వ్యక్తి అని చెప్పేసి మహర్షులందరికీ చెప్తారన్నమాట. అంటే చూడండి, ఎంతో గొప్ప మహర్షి, ఎంతో గొప్ప వ్యక్తి, బ్రహ్మలోకానికి కానీ కైలాసానికి కానీ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంత మందిరం. అంటే ఎక్కడికైనా సరే వితౌట్ పర్మిషన్ నేరుగా వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి భృగు మహర్షి. అలాంటి మహర్షికి ఉన్నటువంటి కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో మనం బ్రహ్మలోకం టు వయా శివలోకం, బ్రహ్మలోకం టు వైకుంఠం వయా శివలోకం చూసినట్లయితే ఎన్ని రకాల అనర్థాలు జరిగాయో మనం గమనించవచ్చు అన్నమాట. కేవలం కోపం, ఒకే ఒక కోపం ఉండటం వల్ల. అంటే చూడండి, కోపం అనేది విపరీతంగా లేకుండా ఉన్నట్లయితే భృగు మహర్షికి బ్రహ్మలోకంలో వెయిట్ చేసి ఉండేవారు, బ్రహ్మలోకంలో వెయిట్ చేసి ఉండేవాడు. లేదంటే కూల్గా వెళ్ళిపోయి అక్కడున్నటువంటి భటుల చేతో లేదా ఇంకెవరి చేతనో బ్రహ్మకి మెసేజ్ పంపించుండేవాడు, పలానా భృగు మహర్షులు వారు వచ్చారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు మీకోసం అని చెప్పేసి బ్రహ్మకి మెసేజ్ వెళ్ళినట్టయితే, భటుల ద్వారా కానీ పరిచారకుల ద్వారా కానీ మెసేజ్ వెళ్ళినట్టయితే బ్రహ్మ వచ్చి మాట్లాడి ఉండేవాడు. అంటే చూడండి, కోపం ఉంటే సిచ్యువేషన్ ఇలా ఉంది, భృగు మహర్షికి కోపం లేకుండా ఉండి ఉన్నట్లయితే ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు, ఇలా జరిగి ఉండేది అనేది. అంటే చిన్న చిన్న విషయాలు, కాసేపు వెయిట్ చేస్తే అయిపోయేదానికి చివరికి ఒక్కొక్కళ్ళకి భయంకరమైనటువంటి శాపాలు పెట్టుకుంటూ వెళ్ళి తన్నకూడని వ్యక్తిని, పూజించాల్సిన వ్యక్తిని గుండెల మీద తన్నేసినటువంటి వ్యక్తిగా మనకు భృగు మహర్షి కనిపిస్తారు. ఇదంతా ఒకవైపు అయినట్టయితే భృగు మహర్షి గుండెల మీద తన్నటం వల్ల లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అంటే, నేను నివాసం ఉండే వక్షస్థలాన్ని తన్నిన వాడిని కూర్చోబెట్టి కాళ్ళు ఒత్తుతావా అని ఒక కారణం చేత లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవిని వెంటాడుతూ శ్రీ మహావిష్ణువు వెళ్తారు. శ్రీ మహావిష్ణువు వెళ్ళిన తర్వాత ఒకనొక టైంలో కొండ మీద నుంచి కాలు జారి ఆయన పడిపోవటం, పడిపోయిన తర్వాత అక్కడి నుంచి వకులాదేవి ఆశ్రమానికి చేరుకోవటం, గతాన్ని మర్చిపోవటం వల్ల వకులాదేవి శ్రీనివాసుడు అనే నామకరణం చేయటం, శ్రీనివాసుడుగా పిలువబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు పద్మావతి ఆకాశరాజకుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని ప్రేమించటం,
పద్మావతీదేవిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవటం. వివాహం చేసుకున్న తర్వాత పద్మావతి ఈ విషయం లక్ష్మీదేవికి తెలిసి లక్ష్మీదేవి పద్మావతీదేవి గొడవ పడటం. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే భార్యలు ఇరు ఈ ఇద్దరు భార్యల యొక్క గొడవలను వినలేక స్వామివారు శిలారూపాన్ని ధరించటం, ఇవన్నీ జరిగాయి. అంటే ఒక వ్యక్తి కోపంతో ఒక్క చోట తన్నటం వల్ల ఇంత కథ నడిచిందన్నమాట. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మనసు కుందుచెందు, కోపమడచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలోని ఇంకొక మరో పద్యం అన్నమాట, మరో ఆనిముత్యం అని చెప్పుకోవాలి. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మనసు కుందుచెందు, కోపమడచనేని కోరికలీడేరు. కోపమునను ఘనత కొంచెమైపోవునంటే నువ్వు అనుకోవచ్చు కోపమునను నీ ఘనత మాత్రమే కొంచెమైపోతుంది అనుకోవటం పొరపాటు. భృగు మహర్షి వెళ్ళారు, కోపం వల్ల ఏం చేశారు, నిలకడగా ఉండలేక బ్రహ్మకి సరస్వతీదేవికి శాపం పెట్టారు. బ్రహ్మకి సరస్వతీదేవికి శాపం పెట్టడం వల్ల ఏమైంది, వాళ్ళు భూలోకంలో గుళ్ళు గోపురాలు లేకుండా అయిపోయారు. అంటే ఇక్కడ నీ ఘనతతో పాటు, అంటే భృగు మహర్షి కోపడ్డాడు, కోపపడిన వ్యక్తి యొక్క ఘనతతో పాటు ఎలాంటి కోపము లేనటువంటి ఏమాత్రము ప్రమేయం లేనటువంటి బ్రహ్మకి సరస్వతీదేవికి గుళ్ళు గోపురాలు లేకుండా, అంటే వాళ్ళ ఘనత కూడా తగ్గినట్టే కదా. అదేవిధంగా శివుడికి పార్వతికి శివాలయాలు ఉన్నప్పటికీ లింగ రూపంలో పూజలు విగ్రహ రూపంలో ఉండవనేసి శాపం ఉంది, లేదంటే శివాలయంలో బూడిద తప్ప ఇంకేమీ దొరకదు అనే శాపం వచ్చేసింది. అంటే ఈ శివాలయానికి వెళ్తే విభూతి తప్ప ఇంకేం ఉండదా, ఇలాంటి టాక్ వచ్చింది. అంటే కారణం ఎవరు, భృగు మహర్షి యొక్క కోపమే కదా. శ్రీ మహావిష్ణువు ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, శ్రీ మహావిష్ణువు ఆవిడ వెనకబడి వెళ్ళటము, అండ్ తర్వాత ఇద్దరు దారులు తప్పటము, అండ్ తర్వాత పద్మావతీదేవిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, లక్ష్మీదేవికి పద్మావతీదేవికి గొడవ అవటం, అంటే ఈ స్థాయి కథ నడిచిందంటే కారణం ఎవరు, భృగు మహర్షి యొక్క కోపమే కదా. కోపమునను ఘనత కొంచెమైపోవు, నీదే కాదు అవతల వాళ్ళ యొక్క ఘనత కూడా తగ్గిపోతుంది కోపం వల్ల. కోపం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు అవతల వ్యక్తి గురించి, అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నీ ఘనత మాత్రమే తగ్గిపోతుందా, మాటలు పడుతున్న అవతలి వాడి ఘనత కూడా తగ్గిపోతుందా అంటే అవతల వాడి ఘనత కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల వినేవాళ్ళంతా కూడాను చూసేవాళ్ళంతా కూడాను వీడి మంచివాడైతే వాడు ఎందుకు తిడతాడ్రా, వీడు ఏ పని చేయకుండా ఉంటే వాడు ఎందుకు తిడతాడ్రా అని చెప్పేసి నీతో పాటు వాడిని కూడా తక్కువ చేసి చూస్తారు. కోపమునను ఘనత కొంచెమైపోవు, కోపమునను మనసు కుందుచెందు, మనసు కుందు చెందటం అంటే బాధపడుతుంది, చిన్నదైపోతుంది, బాధపడుతుంది. అంటే నీ మనసు మాత్రమే బాధపడుతుందా, అవతల వాళ్ళ మనసు బాధపడదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, మీరందరూ హాస్టల్లో ఉంటున్నారు, అందరు రూముల్లోనే ఉంటున్నారు, సరదాగా ఏవో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయనుకోండి, మరి దారుణమైనటువంటి గొడవలు అయితే జరగవు కదా. ఇప్పుడు మహా అయితే దిండు తీసుకెళ్ళాడనో దుప్పటి తీసుకెళ్ళాడనో లేదంటే చెప్పకుండా ప్యాంట్ వేసుకెళ్ళాడనో లేదంటే తన షర్టు ఇస్త్రీ చేసి అక్కడ పెట్టేస్తే యూనిఫామ్ వీడు స్నానం తీసి వచ్చే లోపల వీడు వేసుకెళ్ళిపోయాడని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మాత్రమే గొడవలు ఉంటాయి తప్ప ఒకళ్ళని ఒకళ్ళు చంపుకునే అంత దారుణమైన గొడవలు అయితే విద్యార్థి దశలో మీ మధ్య ఉండవు చిన్న చిన్నవి. సో ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అడుగు ముందుకేయాలి, ఎవడో మీ ఫ్రెండ్ వాడి అడుగు ముందుకు వచ్చి అరే మామ రేపు సండే కదా అవుటింగ్ తీసుకుని ఇద్దరు సినిమాకి వెళ్దామని అడిగాడు అనుకోండి, వాడంటే నీకు ఇష్టం లేదు, వాడు అడిగినందుకు నీ మనసు బాధపడుతుంది, నువ్వు బాధపడతావు, కోపంతో కుంచుకుపోతావు. ఏ ఎన్నిసార్లు చెప్పాలా నీకు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాతో మాట్లాడద్దు, నిన్నతో ఎక్కడ అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పావు అనుకోండి, రూమ్లో ఉన్నవాళ్ళు వింటారు, బయట వాళ్ళు వింటారు, అవతల వాడు మనసు కూడా బాధపడుతుంది. కోపమునను మనసు కుందుచెందు, కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మనసు కుందుచెందు, కోపమడచనేని కోరికలీడేరు. ఒకవేళ కోపం తగ్గిపోయిందనుకోండి వాడు చడక్కనే అవును మామయ్య ఎవరో డెఫినెట్గా వెళ్ళావరా అంటే నీకు సంతోషం ఉంటుంది, వాడికి సంతోషం, చుట్టూ మామయ్య వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్నారా. సో కాబట్టి వితౌట్, అంటే కోపాన్ని పక్కన పెట్టా, కోపపడకూడదని ఎవరు అంటారు, ఎందుకంటే ఇట్స్ లైక్ తాటాకు మంటలాగా ఉండాలి కోపం అనేది. అంతేగాని కోపం వచ్చిందంటే నువ్వు నేను సచ్చేవరికి ఇంతే ఉంటారా, నాకు నా కోపం వస్తే ఏమనుకుంటావు, నువ్వు మనిషివే కదా, కోపం వస్తే నువ్వు ఎంత పెద్ద పుడింగే కాదు కదా, నువ్వు మనిషివే కదా. సో కాబట్టి ఇక్కడ కోపంలో నీ మావులోని కాదురా, ఇలా మాట్లాడేస్తావు అంట జనాలు, వాడు ముక్కోపి వాడు కోపం వస్తే మనిషి కాదురా, కోపం వస్తే వాడు నోటి వంట మాటలు రాదురా, ఇలా మాట్లాడుతూ ఉంటాను.
అంటే కోపం లేకుండా ఏ వ్యక్తి ఉండరండి. మనం మాట్లాడుకున్నాం ఇందాక భృగు మహర్షి గురించి, భృగు మహర్షికి కూడా కోపం ఉంది, కాకపోతే ఏంటంటే అది స్థాయిని మించి ఉంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అమ్మవాడు వంట చేస్తూ ఉంటారు, పప్పు ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్కర్లో వేసి పెట్టేస్తారు గ్యాస్ మీద, ఏమవుతుంది, కాసేపు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి ఏం చేస్తుంది, ఆ విజిల్ తన్నుకుంటూ ఉంటుంది అనమాట. ఆ లోపల ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ పైకి తన్నినప్పుడల్లా విజిల్స్ వస్తూ ఉంటాయి మనకి. మీరు ఎప్పుడైనా జనరల్గా ఆ విజిల్కి ఏదైనా డస్ట్ కానీ ఏదైనా అడ్డం పడుతుంది అనుకోండి, ఆ ప్రెషర్ పెరిగి 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 బయటికి వచ్చే ఛాన్స్ లేక కుక్కర్ పేలిపోతుంది. కోపం ఎప్పుడు అలా ఉండకూడదు, తాటాకు మంటలాగా ఉండాలి మనిషి కోపం కూడా. ఎలా అంటే ఏదో సినిమాలో విన్నాం, ఎక్కడ ఎమోషన్ అక్కడ తీర్చేసుకోవాలి అని చెప్పేసి ఏదో సినిమాలో విన్నాం మనం. సో అది అన్ని సందర్భాల్లో వర్క్ అవుతుంది అనుకోండి. కాకపోతే ఏంటంటే కోపం ఉందనుకోండి, అవతల వాడిని మాట వస్తే అడుగు డైరెక్ట్గా, మాట్లాడు కూర్చోబెట్టి. అంతేగాని నీ లోపలే దాచేసుకొని అలానే ఉండిపోయావు అనుకోండి, ప్రెషర్ కుక్కర్ పేలిపోయినట్టుగా ఏదో ఒకరోజు నీ గుండె పేలిపోతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన కురక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము అండ్రు తద్యము సుమతి అని మనం పద్యం కూడా చదువుకున్నాం, ఇంకో పద్యం కూడా ఉంది మనకి. సో కాబట్టి తాటాకు మంటలాగా ఉండాలి కోపం అనేది. చూడండి, తాటాకు నిప్పెట్టామనుకోండి భగ్గున లేచుద్ది మంట, ఒకేసారి వితిన్ సెకండ్స్ ఆరిపోతుంది, బూడిద మిగిలిపోతుంది. మనిషి కోపం కూడా అలానే ఉండాలి, కోపం రావాలి, అలా రావాలి, ఇలా ఆగిపోవాలి. అంతే తప్ప ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాగా అలానే ఉండిపోతే అది ఎప్పటికైనా ప్రమాదం. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో అమ్మ మీద, నాన్న మీద, చెల్లెల మీద, అక్క మీద, క్లాస్ రూమ్లోను, స్కూల్లోనూ, లేదంటే హాస్టల్స్లో ఫ్రెండ్స్ మీద కోప్పడుతూ ఉంటే ఒక్కడవే మిగిలిపోతావు చివరికి. తోడనే వాళ్ళు ఎవరు, రే వాడి కోపం ఎక్కువ, బాబు వాడితో పెట్టుకోకూడదు అని, వాడి కోపం వస్తే నోటికి ఏమాటో చేతి తెలియదు, పెద్ద చిన్న ఉండదు. నిజంగానే పెద్ద చిన్న ఉండదు, నిజంగానే ఉండదు. కోపం వచ్చిందనుకోండి మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేటువంటి మినిమం సెన్స్ కూడా మనం మర్చిపోతాం. సో కోపము నన్ను ఘనత కొంచెమైపోవును, కోపము నన్ను మనసు కుందు చెందు, కోపమడచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. ఇంకో పద్యం చెప్పాను ఇంతక మీకు, ఏంటది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్యము సుమతి అనేది. తన కోపమే తన శత్రువు అట, అంటే మనకున్న కోపమే మనకు శత్రువా? అవునా? ఎట్లా అంటే ఎవరైనా చెప్పగలరా మీరు? బీపీ, బ్లడ్ ప్రెషర్, వాడికి బీపీ ఎక్కువ అంటారు. అంటే మెడికల్ లాంగ్వేజ్లో కోపాన్ని ఏమని అంటున్నారు, బీపీ అంటున్నారు. అమ్మవాడికి చాలా బీపీ ఎక్కువరా బాబోయ్ అంటూ ఉంటారు. దేనికి బీపీ అంటే కోపం పెరిగిపోతూ ఉంటే, అందుకనే బీపీ పెంచుకోకండి, ఎక్కువ కోప్పడకండి, ఉప్పు తినకండి, ఎక్కువ కారం తినకండి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చేస్తుంటాయన్నమాట. తన కోపం, నీ కోపం నీకే శత్రువు. బీపీ పెరిగిపోయింది అనుకోండి, 180, 200, 250, 300 దాటిపోయింది అనుకోండి, ఏముండదు, లోపల నెర్వస్ చిట్లిపోతాయి. చిట్లిపోతే ఏమవుతుంది, కొడు పారాలసిస్, ప్యారలైజ్ అయిపోతారు. ఇంకేముండదు అక్కడ, కాళ్ళు పనిచేయకుండా పోతే, చేతులు పనిచేయకుండా పోతే, ఒక్కసారి మాట రాకుండా పోతుంది. కొన్ని కొన్ని టైమ్స్లో హెవీగా ఉందనుకోండి విజన్ కూడా పోతుంది. అంటే చూడండి, తన కోపమే తన శత్రువు. నువ్వు కోపడుతూ ఉంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అదే నీకు శత్రువు అవుతుంది. బీపీ రూపంలో నీ ఆరోగ్యాన్ని నిన్ను నిలువున ముంచేస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోరు, ప్రశాంతంగా ఉన్నామనుకోండి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేమైనా ఉంటుంది? జనరల్గా ఏంటంటే అవతల వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాడి చేత కాని వాడరా, వాడు ఏం చేయలేడురా. నో, నీకు సహనం ఎక్కువ, శాంతం ఎక్కువ, ప్రతి ఒక్కరిని ప్రేమించే స్వభావం ఎక్కువ, తెలిస్తే నువ్వు కూల్గా ఉంటున్నావు, అవతల వాడు ఏందనుకుంటే ఏంటి. సో కాబట్టి నువ్వు రెస్పాండ్ కాకుండా ఉంటే ఇప్పుడు వాడికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, అరే వాడు ఎందుకు రెస్పాండ్ కాడేంటరా. సో నువ్వు రెస్పాండ్ కాకపోవటం వల్ల వాడికి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన, అంటే అవతల వాడు నిన్ను తిడుతూ ఉంటే, నిన్ను రెచ్చగొడుతూ ఉంటే, నువ్వు శాంతంగా ఉండటం అనేది కూడా వాడికి నష్టమే, అది గుర్తుపెట్టుకో. వాడికి ఈక్వల్గా నువ్వు ఎక్కువ ఎక్కువ అరిచావు అనుకోండి, అటు వాడికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, నీకు బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అదే నువ్వు కూల్గా ఉన్నావు అనుకోండి, వాడికి మాత్రమే పెరిగిపోతుంది. సో కాబట్టి తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, దయ చుట్టం లాంటిది. తన సంతోషమే స్వర్గం, హ్యాపీగా ఉంటే దానికంటే స్వర్గం ఇంకేది లేదు. తన దుఃఖమే నరకం అంటూ తజ్జము సుమతి అని. మీరు, మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఇది, ఆరు నలుగురు మూవీ చూసుంటారు,
రాజేంద్ర ప్రసాద్ సినిమా, ఆ నలుగురు మూవీ. స్టార్టింగ్ మనం చూసినట్లయితే యమదూతలు రాజేంద్ర ప్రసాద్ని తీసుకెళ్తూ ఉంటారనమాట, నరకపు దూతలంతా కలిసి తీసుకెళ్తూ ఉంటే నరకపు దూతలకి రాజేంద్ర ప్రసాద్కి మధ్య ఏదో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సినిమా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నడుస్తుంటే ఎట్లా చచ్చిపోయారు, ఎట్లా వచ్చారు ఇక్కడికి, అన్నీ మాట్లాడుతూ ఉంటే సో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత మనకంతా చూపించేస్తారు. అండ్ కూతురు కానీ, అల్లుడు కానీ, కొడుకులు కానీ వీళ్ళెవరూ కూడా ఈ ఇతని యొక్క మోరల్స్కి, తర్వాత ఇతని యొక్క హానెస్టీకి వాల్యూ ఇవ్వరు. వాల్యూ ఇవ్వకుండా చివరికి తను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో ఆ విషయం బయటికి రానియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే అందరికీ తెలిసి కూడాను తనకి విలువ ఇవ్వనటువంటి వ్యక్తులుగా కనిపించినంత కాలం, అంటే ఒక రకమైనటువంటి పీక్ స్టేజ్లో, ఒక రకమైనటువంటి దుఃఖంలో, నరకంలో, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ స్టేజ్లో, బిడ్డలు ఎవరూ మాటలు వినటం లేదు, అర్థం చేసుకోవటం లేదన్నటువంటి ఒక డిప్రెషన్లో ఆయన చచ్చిపోయారు. దాట్స్ వై తీసుకెళ్లే వాళ్ళు యమదూతల్లాగా కనిపించారు, ఆయనకి నరకపు దూతల్లాగా కనిపించారు. సో క్లైమాక్స్కి వెళ్ళిపోయేటప్పటికి కథ సుఖాంతం అవుతుంది. కొడుకులు అర్థం చేసుకుంటారు, కూతురు అర్థం చేసుకుంటుంది, చక్కగా పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు జరుగుతాయి, ఊళ్ళో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, జనాలు తండోపతండాలుగా వస్తారు ఇతని దహన సంస్కార కార్యక్రమానికి. వచ్చేటప్పటికి అందరూ ఈ ఇతను బతికిన విధానం గురించి, ఇతని గురించి, ఇతని క్యారెక్టర్ గురించి గుడ్గా మాట్లాడుకుంటూ ఉంటే అందరు రియలైజ్ అవుతారు. సో సినిమా అయిపోతుంది. అండ్ ఫైనల్గా చూస్తే రాజేంద్ర ప్రసాద్ని దేవదూతలు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తారు. అంటే చూడండి, తను స్టార్టింగ్లో ఎలా ఉండంటే తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి, స్టార్టింగ్లో దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉండు, అందుకే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నరకపు దూతల్లాగా కనిపించారు. అండ్ ఫైనల్కి వచ్చేటప్పటికీ, క్లైమాక్స్కి వచ్చేటప్పటికీ కథ సుఖాంతమైంది, అమ్మయ్యా అనేసి తను కూడా సంతోషపడుతూ ఉండు, అందుకే తన చుట్టూ ఉన్నవాళ్ళు దేవదూతల్లా కనిపించారు. అడుగుతా, అదేంటి మొదట మీరు యమదూతలు కదా, నరకపు దూతలు కదా, మీరంతా దేవదూతల్లా మారిపోయారు ఏంటంటే, మేము మారలేదు, నీ ఆలోచన విధానం మారింది, నువ్వు మొదట్లో బాధపడుతూ ఉన్నావు, దుఃఖపడుతూ ఉన్నావు కాబట్టి మేము యమదూతల్లా కనిపించాం, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి మేము దేవదూతల్లా కనిపిస్తున్నావు అని చెప్తారు. అందుకనే తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అన్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. సో ఈ విధంగా కోపం గురించి మనకి రెండు పద్యాలు ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో కోపం అనేది ఉండాలి, బట్ అది తాటాకు మంటలాగా మాత్రమే ఉండాలి, మనల్ని బాధపడేలాగా, అవతల వాళ్ళని బాధ పెట్టేలాగా, అండ్ కుటుంబాలని లేదంటే బంధాలని నాశనం చేసే విధంగా కోపాలు అనేవి ఉండకూడదు. కూరలో కారం ఎక్కువైందనో, అన్నం మెత్తబడిపోయిందనో, లేదంటే టైంకి అన్నం వండి పెట్టలేదనో, బట్టలు సరిగా ఉతకలేదనో, ఇంట్లో ఆడవాళ్ళ మీద, అమ్మల మీద, చెల్లెళ్ళ మీద, భార్యల మీద కోపడటం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ మీదనే కాదు, బయట ఎవరి మీద కూడాను అనవసరమైనటువంటి విషయాలకి కోపడకూడదు. అవసరమైన విషయాలకి కోపాన్ని ప్రదర్శించినప్పటికీ కూడాను అది కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప, నీతో పాటే ఉండి నిన్ను దహించి వేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దహించే విధంగా నీ కోపం ఉండకూడదు. ఎందుకంటే కోపమునను మనసు కుందు చెందు, తన దుఃఖమే నరకమండు. థ్యాంక్ యూ.